అద్భుతం, మహా అద్భుతం చేశారు రోడ్. కంగ్రాచులేషన్స్. చాలా చాలా శివరాత్రికి అందించారు మీకు, బాగా ధన్యవాదాలు. శివరాత్రికి అద్భుతం అయిపోతుంది. అవును, కొద్దిగా నీకు ఆ బీటి క్వాలిటీ వేయాలా కొద్ది అంత. ఈ సైడ్ లా మురమేద్దామా మిగిలిన దానికి? ఈ ఇల్లు ఇల్లు రాయి కట్కం మనం ప్రైవేట్తో కట్టినాం కదా, ఆ రాయి కట్కం స్ట్రెయిన్ కావాలా నిలబడాలంటే ఎట్లా మరి? రాళ్ళు మా వాళ్ళు సెట్ చేసిరా పీసీకి ప్రైవేట్ పైసలతో, అంటే దానికి కింద లేవా పైసలు సిమెంట్కు? వచ్చా వచ్చాను, గుట్ట మీద తిరుగుతున్నా ఇప్పుడు. రేపు కూడా వస్తా. రేపు రండి, ఎస్ఈఆర్ కూడా రమ్మని చెప్పండి మార్నింగ్. ఎస్ఈఆర్ డిఈఆర్ ఏఈఆర్ అందరు అండి. తర్వాత దీనికి ఆ మిగతాది కూడా రాళ్ళు పట్టిపిచ్చే చేపిస్తే అయిపోతుంది. ఇప్పుడే మోకాల మోక సైడ్ లో ఏం చేయాలనేది ఇప్పుడు మిగిలింది. ఓకే, మరి దీని డ్రైనేజ్ ఏం అవసరం లేదా ఎక్కడ? డ్రైనేజ్ ఉండే కదా, దీనికి డ్రైనేజ్ కూడా లేకుండానా? ఓకే ఓకే డి గారు, థ్యాంక్ యూ. Thank you.
పక్షం నిలిచి బకాయి ఇప్పించింది నీవే ఎర్ర జొన్నలకు నేడు మద్దతు ధర ఇప్పించే చూడు రైతు బాంధవుడు అయినా ఎర్ర జొన్నల జీవం గణతే పట్టుబడితే ఏదైనా చేసి చూపించే మొనగాడు తెలంగాణలో మేకి జీవులను తెచ్చి పనిచేసే గౌరవ ముఖ్యమంత్రి నియమకం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా నా ఆర్మో నియోగవర్గంకి వచ్చాను. మరి మొదటి ప్రోగ్రాం నమస్తే సిద్ధుల గుట్ట. మరి మా నమ్మిన శివుడు భగవంతుడు ఇక్కడ సిద్ధుల గుట్ట బ్రహ్మాండంగా రోడ్లు జరుగుతూ ఉన్నాయి. ఆ రోడ్ల పనులు దాదాపుగా 1.5 కిలోమీటర్ మొత్తం పర్సనల్గా మా కౌన్సిలర్లు, మా చైర్మన్ పండిత్ పవన్ గారు, కాందే శ్రీనివాస్ గారు, మా సిద్ధుల గుట్ట అధ్యక్షులు చైర్మన్ శేఖర్ రెడ్డి గారు, కమిటీ సభ్యులు పీసీ గంగారెడ్డి గారు, భారత్ గ్యాస్ సుమన్ గారు, కిషాన్ గారు, వారితో పాటు సర్వసమాజ అధ్యక్షులు రవి గారు, పండిత్ మా చక్రు గారు, చందు గారు, అయ్యప్ప శ్రీనివాస్ గారు, అయ్యప్ప గుడి నిర్మాణ పోరాట అయ్యప్ప శ్రీనివాస్ గారు, అల్జాపూర్ మహేందర్ గారు, పృథ్వీ గారు, రాజా, అదేవిధంగా రింగుల భూషణ్ గారు, చందు, మున్నాబాయి వైస్ చైర్మన్, ఆతిక్, పూజే నరేందర్ పట్టణాధ్యక్షులు, వనం శేఖర్ కౌన్సిలర్ గారు, వారందరి ఆధ్వర్యంలో ఆదిల్, సయద్ భాయ్, భూషణ్, అతిక్ గారు అందరూ పేరు పేరున అందరం కలిసి బ్రహ్మాండంగా పర్యవేక్షించినాం, పరిశీలించినాం. పనులు 18 ఇంచులతో బ్రహ్మాండంగా సీసీ రోడ్ నిర్మాణం జరుగుతుంది. 2 పక్కల ఫుట్పాత్ కూడా నిర్మాణం జరుగుతుంది. ఈ శివరాత్రికి లక్షలాది మంది తరలి వస్తూ ఉన్నారు కాబట్టి మరి పురాతనంలో నవనాథ సిద్ధులు, నవనాథ సిద్ధేశ్వరులు యాగం చేసినప్పుడు, యజ్ఞం చేసినప్పుడు ఏదైతే ఒక రహస్య రహదారి ఉండే, దాన్ని పురాణాల్లో తీస్తే ఆ రహదారిని వెతికినాం. మరి వెతికి తీస్తే ఆ స్టెప్స్ కూడా అంటే వాస్తు ప్రకారం అక్కడ కిందికి ఈ సిద్ధుల గుట్ట ఇట్లా ఎంట్రీ అయి అక్కడ నుంచి వెళ్ళిపోయే విధంగా కిందికి నార్త్ ఈస్ట్కు దిగే విధంగా బ్రహ్మాండంగా స్టెప్స్ కూడా నిర్మాణం. ఉత్తర ద్వారం ఈసారి సిద్ధుల గుట్ట శివరాత్రి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఉత్తర ద్వారాన్ని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి రోజున కూడా ఉత్తర ద్వారం నుంచి వస్తాం అక్కడ. మరియు ఏవైతే ఒక పూజల యొక్క అన్నదానం మన బర్త్డే మార్చి 7 నుంచి ఇక్కడ అన్నదానం జరుగుతుంది కంటిన్యూగా. అదేవిధంగా కింద ఉత్తర ద్వారం నుంచి వైకుంఠ ఏకాదశి రోజు రావడానికి స్టెప్స్ కూడా నిర్మాణం జరిగింది. ఇప్పుడే డిసైడ్ చేసినాం 9 రూములు భక్తుల సౌకర్యార్థం, 9 ధర్మశాల 9 రూములతో అటు పక్క సహసార్జున టెంపుల్ పక్కన నిర్మాణం జరుగుతుంది. దానికి ఇప్పుడే దాతలందరూ ముందరికి వచ్చారు 9 మంది. 15x20 సైజులో మంచిగా బ్రహ్మాండంగా ఎవరు వచ్చినా ఉండడానికి ఇప్పటికే చూసాం మనం బాత్రూమ్ నిర్మాణం కూడా జరుగుతుంది. ఆంజనేయ స్వామి దగ్గర కమిటీ వారు శేఖర్ రెడ్డి గారు, పీసీ గంగారెడ్డి గారు, సుమన్ గారు, కిషన్ గారు ఆధ్వర్యంలో మార్బుల్స్ కూడా వేయడం జరిగింది. అంగరంగ వైభవంగా సిద్ధుల గుట్ట మదన్మోహన్ గారు దాత ఉన్నారు. వారు కూడా బస్ కూడా ఇస్తారన్నట్టు తెలుసు పైకి. మా ఈ శివరాత్రికి ప్రారంభిస్తే బాగుంటుంది, అది కూడా కొత్త బస్ కంటిన్యూ పెట్టమని చెప్పండి. వారు కూడా పెడతా ఉన్నారు. మాకు ఆర్మూర్ అంటే సిద్ధుల గుట్ట, సిద్ధుల గుట్ట అంటే ఆర్మూర్. ఒక దేశానికే, దేశంలోని టూరిస్టులు, భక్తులు, శివభక్తులు అంతా ఇక్కడికి వస్తారు. కాశీకి వెళ్లే వారు కూడా వేలాదిగా ఋషులు, యజ్ఞులు అందరు వస్తూ ఉన్నారు. రోజుకు 100లాది మంది వస్తారు. ప్రతి సోమవారం 1000లాది మంది వస్తారు. ఈ శివరాత్రికి నేను అనుకుంటా దాదాపుగా 500,000 మంది వస్తారు వచ్చు. కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివభక్తులందరూ కూడా శివరాత్రికి సిద్ధుల గుట్టపైకి తరలి రావాల్సిందిగా మార్చి
ఒకటో తారీఖు నాడు వచ్చింది శివరాత్రి సరి. బ్రహ్మాండంగా అన్నదాన కార్యక్రమాలు కొనసాగుతాయి. పెద్ద ఎత్తున రెండో తారీఖు నాడు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. మార్చి 7 నుంచి కంటిన్యూ భోజనం ఉంటుంది. ఇక్కడ భక్తులు ఎంతమంది వస్తే అంతమందికి జీవనన్న ట్రస్ట్ ద్వారా డైరెక్ట్ అన్నదాన కార్యక్రమం కంటిన్యూగా పెట్టబోతా ఉన్నాం. ధర్మశాల కూడా ఏర్పడుతుంది. 4x8 బాత్రూంలు, 2x2 డ్రెస్సింగ్ రూములు కూడా ఇస్తున్నాం. ప్రజల భక్తుల సౌకర్యార్థం అన్నీ కూడా నెలకొల్పుతాం. ఇంకా 9 గుళ్ళు కూడా నిర్మాణంలో, చాలా గుళ్ళు ఉన్నాయి. ఇంకా కూడా కొత్తగా నిన్న ఏ టెంపుల్ అది గజానంద్ మహారాజ్ టెంపుల్ కూడా నిర్మాణానికి దాతలు ముందరకు వచ్చారు. వందలాది మంది అయ్యా మేము సిద్ధులగుట్ట ఇది కట్టిస్తాం అది కట్టిస్తాం అది కట్టిస్తాం అని వస్తా ఉన్నారు. ఇదంతా ఒక శివుడి మహిమగా మేము భావిస్తా ఉన్నాం. స్వయంగా వెలిసిన శివుడు ఇక్కడ ఉన్నాడు గుహలలో. గతంలో సెంట్రల్ మినిస్టర్ నుంచి రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, అంతకుముందు స్పీకర్ చారి గారు, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు అందరు కూడా ఇక్కడ వచ్చారు. అతి త్వరలోనే ముఖ్యమంత్రి గారు కూడా ఈ గుట్టపైకి వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వారిని ముఖ్యమంత్రి గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, అయ్యా మా సిద్ధులగుట్ట రోడ్డు కూడా అయిపోయింది తమ దయ వల్ల. మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారు కూడా డబ్బులు ఇచ్చారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. బ్రహ్మాండంగా ఈ గుట్ట మీదకి పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారు కూడా వస్తారు. కాబట్టి అప్పటివరకు ఈ నిర్మాణాలు జరిగిపోతాయని చెప్పి తెలియజేస్తూ, భక్తులు శివరాత్రికి పెద్ద ఎత్తున, నేను కూడా స్వయంగా పాల్గొంటా 1 తారీఖు నాడు ఈ శివరాత్రి నుంచి మళ్ళా కూడా యజ్ఞ మన ఒక పొద్దు పూనిన మందు అంటే మానేస్తున్నా మళ్ళా 2 ఇయర్స్ వరకు ఇండియాలో. కాబట్టి పెద్ద ఎత్తున ఈ శివరాత్రి జరగబోతుంది. కాబట్టి అందరు కూడా భక్తులందరూ విచ్చేయాల్సిందిగా ఋషులు మహర్షులు యజ్ఞులు బ్రాహ్మణ వాళ్ళు అందరు కూడా పూజారులు నియోజకవర్గంలోని జిల్లాలోని జిల్లా అధ్యక్షులు ఇక్కడ మొత్తం జిల్లా వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘానికి చెందిన పూజారులందరూ రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఈ సిద్ధులగుట్ట దేశంలోనే ఒకరోజు దేశంలోనే ఒక పవిత్రమైన స్థలంగా ఉంటుంది, 1 టూరిజంగా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కేసీఆర్ భగవాన్ కి దేశ నేత, దేశ నేత, దేశ నేత కేసీఆర్ గారి నాయకత్వం. జై గెలవలేరు బిడ్డ అసనగిరి జీవనన్న ఎదురులేని పెల్వాను ఆరు మూరు జనాలకి అన్ననే భగవాను దేత్తడి అర దేత్తడే దేవుని దివనే ఉన్నదే సిద్ధులు గుట్టరాళ్ళనే సింధులేస్తున్నవి పరారే పరారే ప్రతి ఒక్కరు పరారే ప్రతిపక్షం వాళ్ళకి పైంట్లు నడుస్తున్నవి ఆరు మూరు గట్ట మా జీవను రెడ్డి అడ్డ ఎవరు నిలా పడ్డ చోడు గెలవలేరు బిడ్డ ఆంజనేయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో వే హనుమత్ ప్రచోదయాదు నూతన మార్గంగత్వేన శివ దర్శనం కుర్యాత్. దేవలో నవనాథ సిద్ధేశ్వర భగవానికి.